ఖచ్చితంగా మేము సర్వే చేస్తే అధ్యక్ష సుమారు 10.5 11 లక్షల ఎకరాల భూమి నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తా వాళ్ళకి చెప్పిన సీరియస్ గా నేను ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏందంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉంది అని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అటవీ కాపాడండి అంటే నేను వాళ్ళకి చెప్పింది ఒకటే మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి ఎమ్మెల్యేల వచ్చి మంత్రి మీద పడి మంత్రి వచ్చి మామి ఇదంతా బాగుండదు బాబు మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పిన అధ్యక్ష అది తేలితే ఇప్పుడు దగ్గర దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు వారధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది సభ కూడా అయిపోయింది మొత్తం సర్వే అయిపోయింది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టారు కానీ మేము ఇవ్వం అధ్యక్ష నేను కఠినంగా చెప్తా ఉన్నా నిమిషట బయట కూడా తెలవాలి ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతామని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నా మేము ఇవ్వం కాక ఇవ్వం ఎప్పటికి ఇవ్వాక ఇవ్వము సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు ఎంపీటీసీ అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు అఖిల పక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు ఇంకా అడవులు నరికివేత ఉండది రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే గిరిజనులు ఈ రోజు వరకు దునుకుంటున్నారో నాకు కొంతమంది చెప్తేనే లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం నిజంగా కూడా వాళ్ళు బతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తుకోలని తీసుకొచ్చి రాత్రులు రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేను విన్నా అధ్యక్ష నా ఛాంబర్లో తమకు శుభాకాంక్షలు తెలపడానికి తమరి ఛాంబర్కి వచ్చామని కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టిన హింసించారని చెప్తా ఉన్నారు మరి చచ్చిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష ఎవరు చంపినరు అట్లా అడవి అధికారులు మీ దాడులు చేసి చంపేయచ్చిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం కాబట్టి మనం ఇవ్వలైన మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే చేద్దాం ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు అది అన్యాయమేం కాదు అధ్యక్ష అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇగ్గింది అంటే ఎట్లిస్తారు అధ్యక్ష చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి మేము ఇంతవరకు దయదలిచినాం అధ్యక్ష మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఉతిరిపెట్టినారు గతంలో ప్రభుత్వాలు కొనకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినారు వారికి రైతు బంధు ఇవ్వాలి సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకు పోయి రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష భద్రాచలం నియోజకవర్గం ప్రాంతంలో కావచ్చు ఎక్కడెక్కడైతే గిరిజన ఆవాసాలలో థర్డ్ ఫేజ్ కరెంటు లేదో 400 కోట్లతో పైలట్ ప్రాజెక్టు పెట్టి నేనే మానిటర్ చేసి వాళ్ళకందరూ థర్డ్ ఫేజ్ కూడా కనెక్షన్లు ఇప్పించినాము అవి దగ్గర దగ్గర కంప్లీట్ కూడా అవుతా ఉన్నాయి మంత్రి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు గిరిజన వికాసం కింద ఏం చేస్తున్నాం ఫలాన్ని ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం నేను ఒకటే ఒక ప్రార్థన గౌరవ సభ్యులతో నా మనవి ఏంటంటే ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పోడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము ఫిబ్రవరిలో డెఫినెట్గా లాస్ట్ వీక్లో ఏదో సమయంలో మన అసెంబ్లీ ముగిసిన తర్వాత అనుకోని నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అఖిలపక్ష సమావేశం పిలిచి ఇంకో లెక్క కూడా తెగాలి అధ్యక్ష గిరిజనులలో మేము కోరేది ఏంటంటే అందరి వికాసం అందరి యొక్క అభివృద్ధి కోరుతాం అధ్యక్ష ఏదో ఆఫీస్ యాడ్గా ఎలక్షన్ల కోసం తూతు మంత్రం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోలో మంది సర్టిఫికెట్లు ఇవ్వండి ఇచ్చి ఒక ఎకరాన్ని 10 ఎకరాల సర్టిఫికెట్లు ఇవ్వండి ఆ దందాలు మేము చేయం అధ్యక్ష గతంలో చేసినారు దాని పెంట అంతా ఇంత ఉన్నది ఇప్పుడు అందరికి తెలుసు ఏ పెద్దలు చేసినారో ఏ పార్టీలు చేసినాయో అది ఎవరి ఘనకార్యమో అందరికి తెలుసు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చినారో ఎట్లా ప్రజలను మోసగించారో అవన్నీ చరిత్రలు ఉన్నాయి మేము ఆ విధంగా చేయదలుచుకోలే మేము చేయదలుచుకున్నది ఏంటి అధ్యక్ష ఇది షెడ్యూల్డ్ ట్రైబ్ షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే వీళ్ళ జనాభా గణన ఉంది వీళ్ళ కుటుంబాల సంఖ్య ఉంది కాబట్టి ఈ పోడు భూములు కావచ్చు లేదా వంశపరంపరంగా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన వాళ్ళ సొంత ఆస్తి భూములు కావచ్చు ఈ పోడు భూములు ఇప్పుడు 11.5 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత భూమి కలిగినటువంటి గిరిజనులు ఎందరు భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములే ఏం అధ్యక్ష మేము పోడు భూములు ఇస్తాం దానికి కరెంటు కనెక్షన్ ఇప్పిస్తాం దానికి రైతు బంధు కూడా ఇస్తాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ మేము ఆ విధంగా ఇస్తాం ఏదో తమాషకు తమాషా అట్లా చేసే అట్లా రకం కాదు మేము చెయ్యం
మేము భయపడము అధ్యక్ష. సత్యాన్ని వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము. మేమేదో ఓట్ల కోసమో మాట, ఓట్లప్పుడో మాట, ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత్ పార్టీ కాదు మాది, మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం, ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. కేసీఆర్ గారు 4.5 సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా ఇంతవరకు ఒక్క ఎకరాకు కూడా పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ఈ 4 ఏళ్లుగా పోడు భూములకు పట్టాలు ఇయ్యకపోగా 1,00,000 ఎకరాలు కేసీఆర్ గారు పోడు చేసుకుంటున్న ఆదివాసీల దగ్గర నుంచి గుంజుకొని దానిలలో ట్రెంచులు వేసుకున్నారు, 1,00,000 ఎకరాలలో మొక్కలు నాటుకున్నారు. పోడు భూముల సమస్య ఉంది అని తెలిసి పోడు భూములకు హక్కు కల్పించాలి అన్న సోయి ఉండి కూడా కేసీఆర్ గారు ఇలా 1,00,000 మంది పోడు వాసుల్ని ఇబ్బందులు పెట్టడమే కాదు, వాళ్ళ భూములు గుంజుకోవడమే కాదు, 1,000 మంది మీద కేసులు కూడా పెట్టారు, ఎంతో మంది మీద లాఠీ చార్జీలు చేశారు, ఎంతో మంది ఆదివాసీ బిడ్డలు ఈ పోరాటంలో ప్రాణాలను కోల్పోయారు. ఆఖరికి మహిళలని కూడా చూడకుండా, చంటి పిల్ల తల్లులు అని కూడా చూడకుండా ఎంతోమంది మహిళలను సైతం జుట్టు పట్టుకొని ఈడ్చికెళ్ళి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి కనీసం వాళ్లకు తినడానికి తిండి కూడా ఇవ్వకుండా మీరు చాకరీ చేస్తేనే ఇస్తామన్నట్టు అసలు మంచి నీళ్లకు కూడా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు పేపర్లలో మనం అందరము చూడడం జరిగింది. ఇది తెలంగాణలోని వాస్తవ పరిస్థితి. ఇదేనా బంగారు తెలంగాణ? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి ఎంత నీచంగా మాట్లాడారు ఆదివాసీ బిడ్డల గురించి, ఎంత కించపరుస్తూ మాట్లాడారు ఆదివాసీ బిడ్డల గురించి, ఎన్ని మాటలు అన్నాడు, ఆక్రమణలు చేస్తున్నారు ఆదివాసీలు అన్నారు, భూ ఆక్రమణలు చేస్తున్నారు అన్నాడు, దురాక్రమణలు చేస్తున్నారు అన్నారు, కబ్జా కోరలు అన్నట్టుగా మాట్లాడారు. ఆదివాసీ బిడ్డలు అడవిని కొట్టేస్తున్నారు అన్నట్టు మాట్లాడారు, అడవి అధికారులను చంపడం సబబేనా అన్నట్టు మాట్లాడారు, చంపడం ఆదివాసీలు అధికారులను చంపడం సబబు అని ఎవరూ అంటం లేదు. చాలా దురదృష్టకరం, ఒక అధికారి చనిపోయాడు, కానీ కేసీఆర్ గారు ఎంతమంది ఆదివాసీలు చనిపోయారో వాళ్ళ గురించి మాట్లాడలేదు, ఎంతమంది ఆదివాసీ బిడ్డల మీద కేసులు పెట్టారో వాళ్ళ గురించి మాట్లాడలేరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆదివాసీల పట్ల చూపించాల్సిన సానుభూతి ఏమాత్రం కనిపించలేదు. నిన్న అసెంబ్లీ సాక్షిగా నిలబడి ఆదివాసీ బిడ్డలను కబ్జా కోర్లు అన్నట్లుగా మాట్లాడాడు కేసీఆర్ గారు. ఇది ఎంత మటుకు సబబు అని అడుగుతున్నాం. అసలు మీ ఆలోచన తీరు ఎలా ఉందో గమనించండి. కేసీఆర్ గారు ఎంత కించపరిచి మాట్లాడారు, అసలు జల్ జమీన్ జంగల్ అంటూ ఎంతమంది ఆదివాసీ నాయకులు పోరాడితే ఈ మాత్రం హక్కులైనా ఉన్నాయి ఆదివాసీ బిడ్డలకు, వాళ్ళందరి పోరాటాన్ని అవమానించాడు కేసీఆర్ గారు. ఆదివాసీ నాయకులను అవమానించడమే కాదు, ఆదివాసీ బిడ్డలను, ఆదివాసీలు మొత్తం అందరినీ, ఎస్టీలను మొత్తానికి అవమానించాడు కేసీఆర్ గారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక పక్క నేను ఇస్తాను అని ఎలక్షన్లు దగ్గర వస్తున్నాయి కాబట్టి కొత్త నాటకం మొదలు పెడుతూనే ఆదివాసీలను ఎంతో కించపరుస్తూ మాట్లాడడం తగదు. కేసీఆర్ గారు అన్కండిషనల్గా ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారు మాట్లాడిన మాట ఒక నియంతలాగా, ఒక దొరలాగా ఉంది తప్పితే ఒక మనసున్న ముఖ్యమంత్రిలాగా, సమస్యను పరిష్కరించాలి అనుకుంటున్న ఒక నాయకుడిలాగా లేదు. నిన్న కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాట ఇలా భూమి అడగడం న్యాయమైన కోరిక కానే కాదు, ప్రభుత్వం డిమాండ్ కాదు అని మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు వాగ్దానం చేశారు అని అడుగుతున్నా. సిగ్గు లేకుండా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా న్యాయమైన కోరిక కాదు అంటారా? ఈ ఆదివాసీ బిడ్డలకు
అసలు ఆస్తులే ఉండవు తెలుసా, ఇల్లులే ఉండవు, వాళ్ళకి అసలు ఉండడానికి చోటు ఉండదు, చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి భూమి ఉండదు. ఏదో అడవిని కొట్టుకొని దాంట్లో సాగు చేస్తున్న అతి పేదవాళ్ళు. అసలు ఎస్టీలు అంటేనే సమాజంలో అట్టడుగున ఉన్న వర్గం. అలాంటి వర్గాన్ని పైకి తీసుకురావాల్సింది బోనిచ్చి. అసలు వాళ్ళు న్యాయమైన డిమాండే కాదు అన్నట్టు మాట్లాడాడు కేసీఆర్ గారు. మరి న్యాయమైన డిమాండ్ కాకపోతే ఆరు నెలల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తాము అన్న సన్నాసి కేసీఆర్ గారు కాదా? ఇది న్యాయమంగానే ఉందా కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలు?